ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో 3 రోజులుగా విశాఖ కేంద్రంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ఎన్కౌంటర్పై వస్తున్న అనుమానాల్లో నిజం లేదన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో గ్రీహౌండ్స్ మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఎన్కౌంటర్లో పోలీస్ కమాండో కూడా మృతి చెందారన్నారు. తమపై నిందలు వేయడం మానుకోవాలన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే ఏ చర్చకైనా సిద్దమంటున్న డీజీపీ సాంబశివరావుతో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ఇచ్చిన 3 రోజులుగా డీజీపీ సాంబశివరావు విశాఖ కేంద్రంగా ఉండి మొత్తం ఇక్కడున్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి డీజీపీ సాంబశివరావు మన ముందున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ ఎన్కౌంటర్ మీద దాదాపుగా మొదటి నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు వస్తే ఒక ఫీల్డ్లో అతి కష్టమైనటువంటి టెరైన్లో గ్రేహౌండ్స్ కమాండోస్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు వాళ్ళ సహకారంతో ఆపరేషన్ చేసి ఒక గ్రేహౌండ్ కమాండో చనిపోయి ఇంకో గ్రేహౌండ్ కమాండోకి ఇంజరీస్ అయ్యి వాళ్ళు ఆ సీన్ చూసిన ఎవరైనా వాళ్ళ అనుమానాలు ఎందుకు వస్తాయి? ఏదో ఒక దాన్ని ఒక పోలీసుల మీద బ్లేమ్ వేయాలనేటువంటి ఉద్దేశం తప్పితే ఎందుకు వస్తాయి? అది వన్ ఆఫ్ ది వెరీ టఫ్ అండ్ వెరీ బ్రేవ్ అండ్ దెన్ రిస్క్ టేకింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నేను చూసాం పోయి. అందులో ఎవరైనా ఇప్పుడైనా చనిపోవచ్చు. వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, కంటిన్యూస్ ఫైర్ చేస్తారు. ఎందుకు దెబ్బలు తగులుతాయి పోలీసు వాళ్ళకి? మేము కాల్చుకుంటాం మా మీద. అటువంటి అనుమానాలు కరెక్ట్ కాదు. అది పోలీసు వ్యవస్థ, పోలీసు కమాండోస్ కానీ గ్రేవెన్స్ మీద కానీ వీళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీయడానికైనా కానీ అటువంటి పనులు చేయకూడదు. ఎప్పుడు మీడియా అసలు చేయకూడదు. అంటే 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రిస్తున్న మావోయిస్టుల పైన కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీడియా కాదు, ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి వీఆర్ రెడీ టు హ్యావ్ ఎనీ డిస్కషన్ ఎనీవేర్. ఇట్స్ ఎ ఫీల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. మా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇక నా అందులో నిద్రపోతున్నట్టు కలుస్తారంటే ఎవరు కలుస్తారు? పోలీసులు కాదు, ఇది లేదా, అలాంటిది ఏం లేదా. దే ఆర్ లీగల్లీ లా బౌండ్ అండ్ ఆల్ దట్, ఇట్స్ ఇన్కరెక్ట్. దే ఆర్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ ఆరోపణలు పోలీసుల మీద వాళ్ళు? 20 సంవత్సరాలు చేస్తున్నారు. 20 సంవత్సరాలు చేస్తున్నారా లేదా? మీరు చాలా, మీరు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇది రెస్పాన్సిబుల్ మీడియా. యూ షుడ్ ఆల్సో క్వశ్చన్ దెమ్, వాట్ ఇస్ ద కానిస్టేబుల్ చనిపోతే, కమాండర్స్ చనిపోతే, హౌ కెన్ యూ సే దట్? ఇట్ ఈస్ జస్ట్ బేసికలీ టు దెబ్బతీయడానికి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మాట్లాడుతుంటారు. వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ దట్. వీఆర్ వెరీ మచ్ క్లియర్ ఇన్ అవర్ మైండ్. ఎవ్రీవన్ హ్యాస్ కమ్ అండ్ సీన్ ఇట్. దట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ద టఫెస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ దట్ హ్యాస్ అక్కర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గ్రేహౌండ్స్. రాజకీయ నిర్ణయం వల్ల ఇది జరిగింది. ఇది మామూలుగా ఎట్లా అంటే, ఎటువంటి రాజకీయ నిర్ణయం చెప్పండి? ఒక నక్సలైట్ ఇల్లీగల్ వెపన్ తోటి తిరుగుతూ గంజాయిలు బండిస్తూ అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దే ఆర్ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ ప్యారల్ గవర్నమెంట్ డే, రాజకీయ నిర్ణయం ఎట్టుంటుంది అందులో? ఇట్ ఈస్ ప్యూర్లీ పోలీస్ ఆపరేషన్. వేర్ డూయింగ్ దట్. ఇంకా కుంబింగ్ కొనసాగుతుందా సార్? లేకపోతే అంటే టార్గెట్ ఇంకా ఇట్ ఇస్ దేర్ కూలింగ్, కుంబింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఆ గుట్టలు ఆ ప్రదేశాలు చూస్తే 1 మీటర్ ఏముందో కూడా మీకు తెలియదు. వాట్ ఇస్ యూ కాంట్ సీ. సో సమ్ నక్సలైట్స్ మైట్ హావ్ బీన్ స్టిల్ హైడింగ్ ఎస్టర్డే వెన్ డ్యూరింగ్ ద సెర్చ్ దేర్ వాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. 4 చనిపోయినారు, ఒకళ్ళు ఎన్సాస్ తో కలుసుకుంటూ వెళ్ళిపోయినారు. సేమ్ ఇస్ కైర్ నిన్న డీజీపీ గారు, నేనే పోయాను, నా మీద కలిస్తే కూడా దేర్ ఇస్ నో సేఫ్టీ ఏం లేదు, మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడ దాక్కున్న వాళ్ళు కలిచారనుకోండి డీజీ మీద కూడా అటాక్ అవ్వచ్చు. సో వాట్ ఇస్ దేర్? సో వీఆర్ క్లీనింగ్ ద ఏరియా అండ్ సమ్ మోర్ ఆఫీసర్స్ ఆర్ కమింగ్ టు సీ ద సీన్ ఆఫ్ అఫెన్స్. ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఎక్స్చేంజ్ అఫైర్ జరిగిందంటే వాళ్ళ కెపాసిటీ ఎలా ఉంది, మన కెపాసిటీని బేరీజ్ వేయడానికి చాలా మంది వస్తారు చూడటానికి. చాలా మంది వస్తున్నప్పుడు చూడటానికి మేము క్లీన్ చేయాలా లేదా, శానిటైజ్ చేయాలా లేదా? దట్స్ వై వీఆర్ కంటిన్యూయింగ్ అండ్ వీఆర్ డూయింగ్ దేర్ రైట్స్. సీ ఎలిగేషన్స్ అగెన్స్ట్ ద పోలీస్, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద మీడియా ఆల్సో, ఎలిగేషన్స్ ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ బికాస్ దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ, ఫర్ ద పీస్ ఇన్ ద సొసైటీ. ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ దాన్ని మనం పట్టుకుని దాన్ని మీడియాకి సంబంధించింది కాదు సార్. అలా మా వైపు నుంచి మీరు కూడా అడగమని చెప్తున్నారు క్వశ్చన్స్ వాళ్ళని, మా వైపు నుంచి మీరు కూడా అడగండి ప్రశ్నలు వాళ్ళని అడుగుతున్నారు. దట్ ఇస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఈ ప్రజా సంఘాలు ఆరోపించిన దానికి సంబంధించింది కానీ అలాగే క్లియర్ గా ఒకటే, ఇదంతా కూడా బుటక బంక అంటారైతే కాదు. మరోవైపు ఇది ఆల్రెడీ 20 సంవత్సరాలుగా పోలీసులకి మావోయిస్టుల మధ్య జరుగుతున్న దేని చెప్తున్నారు అని డీజీపీ సాంబశివరావు చెప్పడం ద్వారా తెలుస్తుంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, టీవీ 5 విశాఖపట్నం.